యావాడ్ విషయం రాబోరికి సారు మీరు నమ్ముతున్నారా? ముఖ్యంగా సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉందండి యావాడ్ విషయంలో. ఉదాహరణకి టేక్ ఎంజీఆర్ భారతరత్న ఇచ్చారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కేవల ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ గారు వెర్స్టైల్ యాక్టర్, అనేక వేషాలు వేసారు. విశ్వవిఖ్యాత నటస్వరూపముడైన మెప్పించిన మహనీయుడు. నెంబర్ టూ ఈ డైరెక్టర్ ఎన్టీ రామారావు సక్సెస్ఫుల్ డైరెక్టర్. నెంబర్ త్రీ స్టూడియో ఓనర్, రైట్? అన్ని వేషస్ మహనీయుడు. ఎన్నిటితో పాటు ఎంజీఆర్ గారు ఆయన మద్రాసులో తమిళనాడు సీఎం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నా సరే రామారావు గారు ఇంత వెరస్టైల్ కాదని ఎంజీఆర్. సేమ్ టైం రాజకీయంగా కూడా ఆయన తమిళనాడుకే పరిమితం అయ్యాడు, కానీ నేషనల్ లెవెల్కి పోలా. అయితే రామారావు వచ్చి నేషనల్ ఫ్రంట్ చైర్మన్, నేషనల్ లెవెల్కి వెళ్ళాడు ఆయన, జాతిని మొత్తం ఆయన ఐ మీన్ ఆహితమయ్యాడైనా, స్ఫూర్తినిచ్చాడైనా. ఆ నేషనల్ పాలిటిక్స్ నేషనల్ ఫిగర్ ఎన్టీ రామారావుకి ఎందుకు ఇవ్వలేదండి? బికాస్ పాలిటిక్స్. ఇందిరాగాంధీ నీడ్స్ ఎంజీఆర్. ఎంజీఆర్ ఎంపీ సీట్లో ఆవిడకి అవసరం, సపోర్ట్ కావాలి ఢిల్లీలో. సో ఎంజీఆర్కి ఇచ్చేసింది ఆవిడ, రామారావుకి ఇవ్వలా? రామారావు గారు ప్రధాన ప్రతిపక్ష, ఇందిరాగాంధీతో డిఎన్టీటీ అన్న నిరాశ్రుడు ఎన్టీ రామారావు. అవును, అక్కడ ఎన్టీ రామారావుకి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు, నెంబర్ వన్. అలాగే ఇటు మై ఫ్రెండ్ భారతరత్న భూపేన్ హజారే గారు ఇచ్చే సంతోషం అండి. పండిట్ భీమసేన్ జోషి గారికి ఇచ్చారు. ఈ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. కీర్ణ ఘరానా రాగంలో పండిట్ భీమసేన్ జోషి గారు చాలా గొప్ప విద్వాంసుడు. సూర్య సంసారం మీకు తెలుసు కదా, జాతీయ గీతం ఆయన చేయడం, జాతీయ గీతం నాటి పాట. ఎస్ ఎస్ ఎస్. ఆయనతో పాటు మన మంగళపల్లి బాలకృష్ణుడు పాడారు, రైట్? నేనేమంటానంటే పండిట్ భీమసేన్ జోషి గారి కంటే మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇందులో తక్కువ. ఆయన హిందుస్థానీ కీర్ణ ఘరానా రాగంలో టాప్ అయినా. మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు హిందుస్థానీయే కాదు, కర్ణాటక కాదు, కీర్ణ ఘరానా కాదు, ఇవన్నీ కూడా తెలిసిన అవసోపన పట్టిన డిఎన్టీ డిఎన్న పండిట్ భీమసేన్ గారితో మహావిద్వాంసుడు, సంగీత ప్రావీణుడు మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు. మరి ఆయనకి ఎత్తుకోలేదు భారతరత్న అవార్డు. అలాగే టేక్ భారతరత్న ఎంఎస్ సుబ్బరాజ్యం గారికి ఇచ్చారు, ఎస్ అర్హురాలు, గ్రేట్. లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు, ఎస్ అర్హురాలు, గ్రేట్. మరి ఎంఎస్ సుబ్బరాజ్యం గారితో కానీ లతా మంగేష్కర్ గారితో కానీ డిఎన్టీ డిఎన్న మన సుశీలమ్మకి ఎందుకు ఇవ్వలేదండి, మన జానకమ్మకి ఎందుకు ఇవ్వలేదండి, ఇవ్వలేదండి, అది నా బాధ అండి. ఈ రకంగా అవార్డు విషయాల్లో నిజంగా చాలా దుర్మార్గం మనకు అన్యాయం జరుగుతుంది పడతారు. సో వంగపోని గారు నిజంగా గద్దరానికి గురు టెంకర్కి మహనీయులకి ఇవ్వాలి. అట్టు వంగపోండి గారి గురించి మీరు అడిగారు కానీ చెప్తాను, వంగపోండి గారు గొప్పతనం ఏంటంటే బ్రదర్ గద్దర్ అన్న ఒక ఉప్పెన, ఒక ప్రజాయుద్ధ నౌక. ఈజ్ లైక్ పాల్స్ రాబ్సన్, ఈజ్ లైక్ పాల్ రాబ్సన్ గద్దర్ అన్న. అనన్యసామైన అటువంటి స్టేజ్ పెర్ఫార్మర్ అయినా, అంటే గద్దర్ అన్న మనకు ఎన్టీ రామారావు గారు అయితే వంగపోండి గారు మన నాగేశ్వరరావు గారు లాగా, అలాంటి గద్దర్ అన్నని డిఎన్టీ డిఎని నిలబెట్టి ఆ ఉప్పెన్ని అడ్డుకొని తట్టుకొని నిలబడ్డ గొప్ప ప్రజా వాగ్యకడ ఎవరంటే వంగపట్ల సార్. సో ఇలాంటి మహనీయులకి నిజంగా ఇవ్వాలి, గౌరవించాలి. ఇప్పటికైనా సరే అంబేద్కర్ మహానుభావుడు మరణించిన తర్వాత భారతరత్న ఇచ్చారు కాబట్టి, ఇప్పటికైనా మన రామారావు గారికి, మన సుశీలమ్మ గారికి, మన వంగపండు గారు, మన గద్దరన్న, మన గౌరవటంకర్ లాంటి మహనీయులకి అలా తగిన గౌరవాలతో కూడుకున్న అవార్డులు ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. యు సీ మై ఫ్రెండ్, సజ్జిత్ రాయ్ గారికి మీకు భారతరత్న ఇచ్చారు. సజ్జిత్ రాయ్ గారితో కంపేర్ చేసుకుంటే వెన్ కంపేర్ సజ్జిత్ రాయ్ గారు మన బాపు గారిని, బాపు గారు కూడా భారతరత్న ఇవ్వాలి. సజ్జిత్ రాయ్ గారి కంటే ఈశం మాత్రం కూడా తక్కువ కాదు బాపు గారు. బాపు గారికి ఏమి ఇచ్చారండి? పద్మశ్రీ ఇచ్చారు. ద వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ బాపు గారు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి మీరు. కూచిపూడి భరతనాట్యం, కాకతీయ శిల్పం, రాయలసీమ నందీశ్వరుని విగ్రహం, ఒంగోలు గిత్త, గుంటూరు గోంగూర, ఇలా కొన్ని ఆంధ్ర తెలుగు జాతి అంటే కొన్ని టాపర్స్ ఉన్నాయి మన తెలంగాణ గాను. అలా టాపర్స్లో వీటితో పాటు వచ్చేది ఏదండి? మళ్ళా బాపు లిపి, బాపు బొమ్మ. అంత గొప్పవాడు బాపు గారు కూచిపూడి భరతనాట్యంలాగా, ఓ ఒంగోలు గిత్తలాగా, ఓ ఓరుగోలు కాకతీయ శిలా కళా వైభవంలాగా, ఓ రాయలసీమ నందీశ్వరులాగా, ఓ గుంటూరు గోంగూరులాగా, ఏవైతే ప్రత్యేకత ఉన్నాయో అంత ప్రత్యేకత కలిగేవాడు బాపు బొమ్మ, బాపు లిపి, బాపు శైలి. అంత గ్రేట్, నాట్ ఓన్లీ దట్ ఈజ్ గ్రేట్ డైరెక్టర్.
సినిమా డైరెక్టర్, ఎటువంటి హిట్ సినిమా ఇచ్చాడు రమణ గారు బాపు గారు కమ్యూనిస్టులు. సో సజ్జిత్ రేఖ ఇంత ఒక బాపు గారు అలాంటి బాపు గారికి పద్మశ్రీ ఇస్తారండి సజ్జిత్ రేఖ భారతరత్న ఇచ్చినప్పుడు అది బాధిస్తుంది. ఎందుకు వస్తుందంటారు ఈ అన్యాయం? ఎందుకు వస్తే బికాస్ సౌత్ చాలా ఇగ్నోర్ చేస్తున్నారు, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాల్సిన రికమెండేషన్ చేయట్లేదు. అందుకనే నేనేమంటానంటే ఫెడరల్ గవర్నమెంట్ కావాలి, ఫెడరల్ స్ఫూర్తి కావాలి. కాశ్మీర్ టు కన్యాకుమారి, బొంబే టు గౌహతి, భారతదేశ రాజ్యాంగ ప్రకారం సరిసమానమే మొత్తం అన్ని ఏరియాలు కూడా. సో అవార్డ్స్ కానీ, అవార్డ్స్ ఒక సొత్తు కాదు, ఒక రబ్బ సొత్తు కాదు, అవి ప్రజల సొత్తు అది. సో అవార్డ్స్ అనేటువంటి కూడా న్యాయ నిర్ణీతంగా ఆల్ ఏరియాస్కి సమన్యాయంతో ఎవరైతే టాప్ పర్సన్ ఉంటారో వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళ అర్హతను బట్టి గౌరవించాలి. అలా చేయాలి. అలా చేయాలంటే ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవాలి, ఫెడరేషన్ నింపుకోవాలి కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆ చేయాలి నేను సెంట్రల్ గవర్నమెంట్ అఫీడని, ఆ విజ్ఞుల్ని, ఆ మేధావుల్ని, ఆ అవర్స్ కంపెనీ వారిని నేను విజ్ఞప్తి చేస్తాను.